ఇక్కడ ఉన్న సౌత్ ఈ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఉంటే ఏమున్నాయి? సమస్యలు అంటే ఏ ముఖ్యమంత్రి ఉన్న సమస్యలు మామూలే, పనులు ఏమి అయిపోవట్లేదు. ఇంటి పనులు అంటారా, ఇంటి పనులు బాగా బాధారు. కరెంటు బిల్ తగ్గించేస్తానన్నాడు, 3 సార్లు పెంచుతాడు కరెంటు బిల్లు. హౌస్ ట్యాక్స్ పెంచుతారు, అన్నీ పెరిగిపోయి ఏటి పెరగలేదు. ఆర్టీసీ బస్సు అవి పెరిగిపోయాయి. ఇప్పుడు ఏం చేసి ఫ్రీ అంటున్నారు, నెక్స్ట్ ఫ్రీ అంటే ఈ ఆటోలో అడుగుతాడండి బాబు. ఇంకా ఆడవాళ్ళు బుద్ధిలాటలు తప్పాలి. రానున్న ఎలక్షన్ లో ఉన్న ప్రభుత్వం ఉంటే బాగుంటదా, లేదంటే ప్రభుత్వం మారితే బాగుంటది అంటారా? ప్రతి 5 సంవత్సరాలకు మారిపోతే మంచిదండి. ప్రతి 5 సంవత్సరాలకు మారిపోతుంది, ఎందుకంటే అప్పుంటే ఉండాలి, పొగలాకుంటే పనులవు. అంటే వైసీపీ ప్రభుత్వం ఏమన్నదంటే మేము చేసిన అభివృద్ధి చాలు, మళ్ళీ మేము గెలవడానికి మేము అధికారంలోకి రావడానికి అని చెప్తుంది, దానిపైన మీరేమంటారు? ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఈసారి మరి ఛాన్స్ టీడీపీకి ఇస్తానని అనుకుంటున్నాను. అనుకుంటారా? ఇక్కడ దక్షిణ నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారు, టీడీపీ జనసేన బీజేపీ నుంచి ఉమ్మడి అభ్యర్థి అంటే వంశీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? వంశీకృష్ణ యాదవ్ గెలుస్తారు. వంశీకృష్ణ గారు ఎందుకని అంటే పార్టీ పరంగా లేదా పర్సనల్ పరంగా అంటారు? పార్టీ పరంగా, ఎందుకంటే పార్టీ పరంగా గెలుస్తారు. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఆయన ఆల్రెడీ ఈస్ట్ లో పోటీ చేసి 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఇక్కడికి వచ్చి గెలవలేరు అని చెప్పి చెప్తున్నారు, దానిపైన ఏమంటారు? ఒక్కొక్కరితో ఒక అభిప్రాయం, గెలిచే అవకాశం మటుకు ఉంది ఇప్పుడు. ఇప్పుడు 5 ఏళ్ళ పరిపాలన కొంత చాలా మంది నచ్చలేదు. ఇది టీడీపీ జనసేన ఉంది కాబట్టి బుద్ధి అయ్యడానికి రెడీగా ఉన్నారు ప్రజలు. అలాగని మనకి వైఎస్ఆర్ వాళ్ళు మనకి శత్రువులు కాదు, అలాగే టీడీపీ వాళ్ళు మనకి మిత్రులు కాదు. అధికారం బట్టి ఎలక్షన్ టైంలో కాదండి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వచ్చి ఇక్కడ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. ఈవిడ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పింఛనీ తిరుగుతుంది, పింఛనీ రాలేదు. తర్వాత ఏవచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఇక్కడ డ్రైనేజ్ వాటర్ వస్తుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ వాటర్ మేము ఏమొచ్చి ఒక 15 మినిట్స్ ఆ వాటర్ డ్రైనేజ్ వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మేము ఏమొచ్చి పట్టుకొని అప్పుడు వేడి చేసుకుని తాగుతున్నాం. ఎందుకంటే ఎవరు పట్టించుకోలేదు మా ఇద్దరని. ఓన్లీ ఎలక్షన్ టైంలోనే ఎటు వస్తారు, ఏదో కాస్త కోసం చూసి వెళ్ళిపోతారు. అంటే మీకు ఈ సమస్య 2022 కార్పొరేషన్ ఎలక్షన్ అయింది కదా, అప్పటికే ఉన్నదా, దాని తర్వాత వచ్చిందా? అప్పటికి కూడా ఉంది. మరి అప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ టైంలో వచ్చిన కార్పొరేట్ క్యాండిడేట్లను ఎవరిని మీరు అడగలేదా? అడిగాము, ఇదిలోనే వెళ్ళారు, లేడీస్ వెళ్ళారు, కొద్దిగా పెద్దవాళ్ళు అడిగారు, చేస్తాము తర్వాత అని అన్నారు. అంతే, ఏమి పట్టించుకోలేదు. అది అంటే ఎలక్షన్ టైంలో ఇచ్చిన బూటక హామీలు తర్వాత పనికి రాలేదంటారు? ఎలక్షన్ టైంలోనే ఇచ్చినవి కాకుండా మెయిన్ మాకు ప్రాబ్లం సమస్యలు ఏటో మరి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఎలక్షన్ టైంలో రావడం కాకుండా అప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఏటో ఏటి ఈ డ్రైనేజ్ వాటర్ ఎందుకు వస్తుంది, ఏంటి కూడా ఇవి 2 సంవత్సరాలు తిరుగుతుంది, పింఛని ఎందుకు రావట్లేదు, అప్పుడప్పుడు మరి కార్పొరేటర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటి మా ఇదిలో కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి ఏదో సమస్యలు తెలుసుకోవాలి కదా. ఎలక్షన్ టైంలో రాకుంటానా? అది మీ పేరేండి? గణేష్ అండి. ఏరియా ఉండే ఏరియా మాది నీలమ్మ వ్యాప్చీట్ ఏరియా, డాబా గార్డెన్స్ లో వస్తుంది. ఓకే, సౌత్ నియోజకవర్గం. సౌత్ నియోజకవర్గం. ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో 2024 ఎలక్షన్ లో వైసీపీ పార్టీ నుంచి వాజ్పేయి గణేష్ కుమార్ గారు, జనసేన టీడీపీ బీజేపీ నుంచి ఉమ్మడి అభ్యర్థి అంటే వంశీకృష్ణ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయండి? ఎక్కువ శాతం వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గెలుస్తాడండి. అంటే ఎందుకని, ఈయన వాజ్పేయి గణేష్ కుమార్ గారు ఆల్రెడీ 2 సార్లు గెలిచున్నారు, హ్యాట్రిక్ కూడా నేను కొడతానని చెప్పేసి అనుకుంటారండి. ఇందులో గెలిచి అందులోకి గెలిచి ఇందులోకి జంప్ అవుతుంటాడండి ఆయన. ఆయన ఏమో ప్రజల కోసం ఆయన నిలబడతారండి, ప్రజలకు ఏమి చేయరండి, ఆయన కోసం ఆయన చూసుకుంటారండి. అంటే ఆయన చెప్పడం వరకు ఏంటంటే నేను చేసిన అభివృద్ధి చాలు, నన్ను గెలిపించుకోవడానికి, నేను గెలిపించుకోవడానికి అని చెప్పేసి చెప్తున్నాను. ఏం చేశారండి? ఏమి చేయలేదండి. అంటే నియోజకవర్గంలో 26,000 పైచీలకి ఇల్లు లేని కేటాయించడం జరిగిందని చెప్పేసి. ఎవరికి ఇచ్చారండి? మా కార్డులు క్యాన్సిల్ చేసేసారండి. మాకు వైట్ రేషన్ కార్డు ఉండేది, ఈ వైఎస్ఆర్ రాగానే మాకు క్యాన్సిల్ చేశారండి. ఆరోగ్యశ్రీ కార్డు క్యాన్సిల్ చేశారండి. తర్వాత పెన్షన్ ప్రతి సంవత్సరం 2,250 రూపాయలు పెంచుతానని చెప్పేసి 250 రూపాయలు పెంచి 1,00,000 మందికి పెన్షన్లు తీసేయడం అండి. అదండి అభివృద్ధి. 1,00,000 మందికి తీసేయడం అండి, 250 రూపాయలు పెంచడం అండి సంవత్సరానికి ఒకసారి, 1,00,000 మంది పెన్షన్లు తీసేయడం అండి. అలా ప్రతి సంవత్సరం జరిగింది. మీకు ఇన్ని జరిగినప్పుడు మీరు వెళ్ళి ఆయన ప్రజా దర్బార్ అని ఇవన్నీ పెట్టారు. నేను అక్కడికి వచ్చినప్పుడు ప్రజలందరికీ నా సమస్య అని వచ్చిన వాళ్ళకి అందరికీ నేను సమస్యలు తీర్చనని చెప్తున్నారు, మరి అక్కడికి వెళ్ళి మీరు ఏం చెప్పారు? మేము చెప్పామండి, చెప్తే మాకు ఊరికే పేపర్స్ తీసుకోవడం వరకునండి, సంతకాలు పెట్టించుకోవడం వరకునండి, మేము చేస్తామని చెప్పడం అండి,
అంతే మళ్ళీ మాయవండి. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదండి, ఇప్పుడు వస్తారనమాట. అంటే ఎలక్షన్ టైంలో తప్పించి కానీ ఇంకా తర్వాత ఎప్పుడో ఆయన పెడతారు మెహర్బానీకి ఒక మీటింగ్ లా పెడతాడు. పెట్టిన తర్వాత అందులో సమస్యలు తీసుకుంటారు. ఈయన సమస్యలు తీసుకున్నది ఎవరు పైన? ఈయన తీసుకుంటాడు మన దగ్గర. ఈయన ఆదరించే వాళ్ళు ఎవరు లేరు కదా. అది వర్త. అంటే వైసీపీ ప్రజెంట్ వచ్చే ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో కొత్త గవర్నమెంట్ రాబోతుంది అంటారా, లేదా ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అవ్వబోతుంది అంటారా? ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అవకాశం లేదండి, తక్కువ ఉంది ఛాన్స్. ఎక్కువ శాతం మళ్ళీ కొత్త గవర్నమెంట్ కి ఇచ్చే అవకాశం ఉందండి. వాసుపల్లి గణేష్ గారు, ఇక్కడ కార్యకర్త ఉన్నది రవణమ్మ గారని, ఆ అమ్మ తీసుకొచ్చిన ఇక్కడ వరకు వచ్చి టైం అయిపోయిందని వెళ్ళిపోయారు, కానీ నా కాడికి రాలేదు మా ఇంటికి. మరి అక్కడ మీకు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మరి వాళ్ళు ఎవరు ఆయనకి మిమ్మల్ని చూపించలేదా? అదే రమ్మని పిలిచిందండి కార్యకర్త రవణమ్మ గారని. పిలిస్తే ఇక్కడ వరకు వచ్చారు, ఎండి మా పిన్ని గారికి ఇలాగా కాలు ఇది అయిపోయింది తీస్తారు రండి చూద్దరుగాని అంటే, అమ్మ టైం అయిపోయింది ఇంకోసారి వస్తానని వెళ్ళిపోయింది. ఇంట్లో చాలా ఇబ్బంది రానా, రాలేదు నా దగ్గరికి రాలేదు అమ్మ, రాలేదు పిలిచినా రాలేదు. మరి నేను అక్కడికి వెళ్ళంటే మరి నచ్చబడి ధరకి వెళ్ళాలంటే మరి వెళ్ళలేదు, నేను వెళ్ళలేను కదా. మరి వికలాంగుల కోటాలో మీకు ఏమైనా పెన్షన్ కానీ అవి ఏమైనా? మామూలుగా 3,000 పెన్షన్ వస్తుంది. ఇంకేం వికలాంగుల కోటాలో ఇంకేం లేదు, రాలేదు. మీరు పెట్టుకున్నారు? పెట్టుకున్నారంటే మరి ఇలాగే పెట్టాం, కాల్ లేదని చెప్పా, మరి చెప్పినా మరి ఇవ్వలేదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? వైసీపీ నుండి వాజ్పేయి గణేష్ కుమార్ గారు, జనసేన టీడీపీ బీజేపీ నుండి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? ఇదే గెలుస్తారు అనుకుంటున్నాం వంశీకృష్ణ గారు. చూసారు మీరు వంశీకృష్ణ గారు వచ్చారు ఏరియాకి? వచ్చారండి, వచ్చారు వచ్చారు, నన్ను చూసారండి, నన్ను చూసారు, కాలు చూసారు. మళ్ళీ మా మనవడు కూడా మాటలు రారు, మాటలు రావంటే మా మనవడు కూడా అన్నారు, అతను వచ్చి మీ మనవడు కూడా పిలిచి నీకు పెట్టండి అమ్మా అంటే, అలా కాదండి మాకు ఇస్తున్నారు కదా, మా మనవడికి ఇస్తారు ఎవరో తెలియదు అని అంటే, పర్వాలేదు మీది వేరు మీ బాబుది వేరు. ఎవరు గెలుస్తారు అని అడుగుతున్నారు? వంశీకృష్ణ గారు గెలుస్తారు. వంశీకృష్ణ పేరు వంశీకృష్ణ గారు. ఇప్పుడు స్టేట్ లో ఎవరు రావచ్చు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వంశీకృష్ణ గారు స్టేట్ స్టేట్ అమ్మా, సీఎం సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు నన్ను సీఎం ఎవరే? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. మీరు ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ఓటు వేసి ఉంటారు? చాలా సార్లు వేసానండి, 18 సంవత్సరాలు ఓటు వేస్తున్నాం. ఎక్కువ ఎవరికి వేసారు మీరు ఓటు? కాంగ్రెస్, కాంగ్రెస్ వేసిద్దని తర్వాత, కాంగ్రెస్కే మా ఎంత వేసిదని తర్వాత చంద్రబాబు గారు వచ్చి కొన్ని కొన్ని పెట్టారు కదా పింఛనీలు అయ్యి దీనివల్ల అతనికి వేసేవాళ్ళు. వంశీకృష్ణ గెలిచే అవకాశాలు ఉన్నాయండి. అంటే వాజ్పేయి గణేష్ కుమార్ గారు నేను చేసిన అభివృద్ధి నన్ను గెలిపిస్తుంది అని చెప్తున్నారు కదా, ఎంత మాత్రం? లేదండి, ఏం లేదు, అవి చెప్పుకోవడం తప్ప ఏం లేదు, ఏం లేదు. అంటే ఆయన నేను గవర్నమెంట్ తరఫున నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 26,000 ఇల్లులో నేను శాంక్షన్ చేయించాను, అందరికీ పెన్షన్లు వచ్చేలా చేశాను, జనాల్లోనే ఎప్పుడు ఉన్నానని చెప్తున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంట? అది కరెక్ట్ కాదండి, ఎందుకంటే తెలుగుదేశం ఏంలో ఇచ్చిన ఇల్లు వీళ్ళు ఎవరినివ్వలేదండి. ఇంకా ఎందుకంటే వాళ్ళ పేరు ఉందండి, ఎవరి పేరు వాళ్ళకుండా ప్రజలకు చేయాలి కదా, ఎవరికేం లేదు, ఎవరికి ఇల్లు ఇవ్వలేదు అలా గవర్నమెంట్. తెలుగుదేశం హయాంలో చాలా ఇల్లు శాంక్షన్ అయ్యింది కానీ ఇల్లు వచ్చిందో తెలియలేదు. అది అంటే ఇప్పుడు రానున్న ఎలక్షన్లోని వంశీకృష్ణ యాదవ్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు? రావచ్చండి, ఒక 50,000 వరకు వస్తుంది. ప్రతి ఒక్కడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వరకు ఈ గ్లాస్ గ్లాసేనండి, ఇంకేం లేదు, గ్లాస్ కంపల్సరీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సీఎంగా నెక్స్ట్ ఎవరిని చూడొచ్చు అంటారు? సీఎం కంటే పవన్ కళ్యాణ్ ప్రతనుకుంటే ఉన్నాయి, కానీ సీట్లు లేక కాబట్టి చంద్రబాబు నాయుడు సీఎం అండి. పవన్ కళ్యాణ్కి మంచి ఏదో ఒకటి ఇది ఇస్తారండి, మంత్రి పదవి ఏదో ఒకటి ఇస్తారు, సరైనది ఇస్తారు. సీఎం తర్వాత డిప్యూటీ సీఎం ఏది ఇస్తారు గ్యారంటీ. నెక్స్ట్ మాత్రం నెక్స్ట్ ఎన్నికలకి సీఎం పవనేనండి, పవన్ గ్యారంటీ. మీ ఓటు? మా ఓటు పవన్ అండి, గ్లాస్. థ్యాంక్ యూ.